నమస్కారం ప్రస్తుతం మనతో పాటు కాశీలో శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే పార్వతి పరమేశ్వరు అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భవనత్రయం సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపంతం వందే గురుపరంపరాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశినిభ్యరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతుల శ్రీ 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 శ్రీభారతితీర్థమహస్వామిలవారికి శ్రీ 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 విధుశేఖరభారతితీర్థమస్వామివారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు గురుగారు ఈ శోభకృతనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా శ్రీ శుభకృతనామ సంవత్సరం అంతా అనగా గతించిన సంవత్సరం అంతా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా భవిష్యత్తు వచ్చేటువంటి శ్రీ శోభకృతనామ సంవత్సరం అంతా కూడా వసంత ఋతువులో చిగురించినటువంటి ఆకుల్లా మన జీవితం అంతా కొత్తగా నూతనంగా ఉండాలి అలాగే అనుకున్నటువంటి ఆశయాలు నెరవేర్చుకోవాలి అలాగే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి యోగాలు మనకు కలగాలి అనేటువంటి ఒక శుభ సంకల్పంతో ఈ నామ సంవత్సరంలో అడుగు పెడదాం ముందుగా ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇక కర్కాటక రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది అలాగే రాజ్యపూజ్యం ఐదు అవమానం నాలుగు ఇక మొత్తంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రధానంగా మానసికమైనటువంటి లేదా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలే తప్ప మిగతా అన్ని రంగాల్లో కూడా ఆరోగ్యదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి దశమస్థానంలో గురువు యొక్క సంచార ప్రభావము అలాగే కేతువు రాహువు అక్టోబర్ ముప్పై తారీఖు వరకు దశమ స్థానం పంచమ స్థానంలో సంచార ప్రభావము ఈ యొక్క గ్రహ ప్రభావం వలన గురుబలముతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకుంటారు ముఖ్యంగా పుణ్యక్షేత్ర సందర్శన అలాగే సంబంధించినటువంటి ఆధ్యాత్మికవేత్తల యొక్క సందర్శన ఈ ప్రభావం వలన కొంతవరకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే సంబంధించినటువంటి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది అన్ని రంగాలలో ముందడుగు వేస్తారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావము కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు కొన్ని తెచ్చు వస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది అంతేకాకుండా అనుకున్నటువంటి రంగాలలో అభివృద్ధి సాధించలేక అలాగే మానవునికి సంబంధించినక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి కొత్త కొత్త ఆలోచనలు కొత్త పుంతలతో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు ఈ యొక్క అష్టమ శని ప్రభావాలను ఎదురవుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా ధన నష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నూతన పెట్టుబడులు కావచ్చు లేదా నూతన వ్యాపార విస్తరణ కావచ్చు నూతన వ్యాపార అవకాశాలలో మొదలు పెట్టకుండా ఉండడమే చాలా మంచిది అని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి చతుర్థ స్థానంలో కేతువు అలాగే దశమ స్థానంలో రాహు యొక్క సంచార ప్రభావము ఉన్నతమైనటువంటి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి అనుకున్నటువంటి రంగాల్లో ముందడుగు వేసేటువంటి పరిస్థితులు వస్తాయి కానీ అక్టోబర్ తర్వాత రాహువు నవమ రాశిలో కేతువు తృతీయ రాశిలో సంచార ప్రభావం కొన్ని ఒడిదుడుకులకి ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏది ఏమనుకున్నప్పటికీ కూడా సంకల్ప బలం అనుకున్నదే తడువుగా ముందుకు చేసుకునేటువంటి ఆలోచన కనుక ముందుకు పెట్టినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పవచ్చు బద్ధకము అలసత్వము వాయిదా వేయడం అనేటువంటి కనుక పెట్టుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏమాత్రము బాగుండదు అందుకున్నదే తడవుగా కష్టపడైనా కానీ ముందడుగు వేసేటువంటి తత్వాన్ని కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారు అలవర్చుకుంటే మంచిగా ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రథమార్థము చాలా చక్కగా ఉంటుంది అనగా అక్టోబర్ లోపల వీళ్ళందరికీ కూడాను ఈ మేష్ ఈ కర్కాటక రాశి వారికి మేషరాశిలో గురు రాహుల సంచార ప్రభావం యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ప్రధానంగా మే పదో తారీఖు నుంచి మే ముప్పైవ తారీఖు వరకు కూడా మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆత్మస్థైర్యం లోపిస్తుంది ఏ పని నా వల్ల కాదేమో అనేటువంటి భావన ఉంటుంది కాబట్టి దైవానుగ్రహంతో ఈ యొక్క మే మంతులు కనుక ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే అక్టోబర్ మూడు నుంచి నవంబర్ పదహారో తారీఖు వరకు ప్రధానంగా వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా మీ ఆలోచనలకు తగ్గట్టుగా ముందడుగు వేలేనటువంటి పరిస్థితులు ఈ యొక్క అక్టోబర్ నవంబర్ నెల కాలంలో ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అయితే గమనించుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి పదకొండు నుంచి మార్చి ఏడు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదకొండు నుంచి మార్చి ఏడు మధ్య కాలంలో వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అనుకున్నదే తడువుగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ముందడుగు వేసే వేసినట్లయితే వివాహ సంబంధాలు కుదుర్చుకోవడము తద్వారా వచ్చే సంవత్సరంలో ఫలదాయకమైనటువంటి వివాహం ఫలదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ప్రధానంగా డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి పద్దెనిమిది మధ్యకాలము అలాగే ఫిబ్రవరి పదకొండు నుంచి మార్చి ఏడు మధ్యకాలం యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అయితే ప్రధానంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం అనేటువంటిది జూన్ మాసంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి మే ముప్పై తారీఖు నుంచి జూన్ పదిహేనో తారీఖు మధ్యకాలంలో నూతన వ్యక్తుల పరిచయ ప్రభావము మీ జీవితంలో కొంత మార్పును తీసుకుని వస్తుంది కాబట్టి ఆచితూచి స్పందించేటువంటి అవకాశం మీరు పెట్టుకోండి మనసులో ఆలోచన చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ యొక్క సెప్టెంబర్ ఐదు నుంచి డిసెంబర్ ముప్పై వరకు గురువు వక్రగమనము అలాగే జూన్ పద్దెనిమిది నుంచి నవంబర్ నాలుగో తారీఖు వరకు శని యొక్క వక్రగమన ప్రభావం వలన కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లోపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా శని అష్టమ శని ప్రభావము అలాగే గురువు వక్రీగమన ప్రభావము వెరసి విదేశీ యానానికి ఎక్కువగా కష్టపడితే కానీ ఫలితాలు పొందనటువంటి పరిస్థితి కాబట్టి సెప్టెంబర్ ఐదు నుంచి నవంబర్ నాలుగు మధ్య కాలంలో యానం కానీ విదేశీ విద్యకు కానీ అనుకూలమైనటువంటి సమయంగా ఈ కర్కాటక రాశి వారికి చెప్పవచ్చు విద్యార్థులు అధిక శ్రమకూర్చి కష్టపడితే కానీ ముందడుగు వేయలేనటువంటి పరిస్థితి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే ఉత్తమ శ్రేణి ఫలితాలు పొందడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి దైవ ఆరాధన ధ్యాన పద్ధతులు కనుక మీరు అలవర్చుకున్నట్లయితే ఏకాగ్రతని కోల్పోకుండా మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే సినీ ఫైనాన్షియల్ రంగంలో ఉన్నటువంటి వారికి ఒడిదుడుకులు తప్పవు ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కలుగుతాయి అలాగే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి అవకాశాలని వచ్చిందే వచ్చినట్టుగా వాడుకోవడం అనేటువంటిది కాకుండా ఆచితూచి స్పందించినట్లయితే సినీ ఫైనాన్షియల్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా యోగదాయకమైనటువంటి పరిస్థితి అనగా మీ యొక్క ఆస్తుల విలువ రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచి తూచి స్పందించి మీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కనుక విస్తరణ చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ప్రత్యేకించి ఆరోగ్యం విషయంలో ఏమైనా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుందా అండి కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ఉమ్మా ఎందుకంటే అష్టమ శని ప్రభావం అష్టమ శని అనగా శని ఆయుక్కారకుడు అలాగే ఈ కర్కాటక రాశి వారికి దోషకరుడైనటువంటి శని అష్టమ అష్టమస్థానంలో సంచార ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మోకాల నుంచి పాదాల వరకు బలం లేకపోవడము అలాగే కీళ్ళ సమస్యలు అధికంగా ఉండడము అలాగే ఎక్కువసేపు నిల్చొని ఉండలేని పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారికి ఎదురవుతాయి ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి సర్జరీలు జరిగేటువంటి అవకాశాలు కూడా కర్ష కర్కాటక రాశి వారికి ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి గురువు వక్రీకరించినటువంటి సెప్టెంబర్ ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యకాలంలో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితులు కాబట్టి ఈ ఆరోగ్య సంబంధించినటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మరి ఈ శోభకృతనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉండకుండా మంచి ఫలితాలు కలగాలి అని అంటే గంట ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం కానీ లేదా ప్రతి రోజు కానీ ఒక ఇరవై ఏడు రోజులు లేదా ప్రతి శనివారము ఒక ఇరవై ఏడు శనివారాలు నవగ్రహాల చుట్టూ శివాయన మహంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనీశ్వరుని దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి అలాగే నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి ఆ తదుపరి శివాలయంలో అర్చన మరియు అభిషేకం కూడా జరిపించుకుంటే విశేషమైనటువంటి ఫలితం పొందుతారు ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా శని బాధ నుంచి బయటపడతారు అలాగే కర్మదోషము తొలగిపోతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి కర్మదోష ప్రభావము అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కర్మదోషాన్ని కనుక తొలగించుకున్నట్లయితే తొలగించుకున్నట్లయితే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతాను చెప్పొచ్చు అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి మే మూడో తారీఖు వరకు గంగా పుష్కరాలు ఉన్నాయి కాబట్టి కాశీలో మా సొంత భవనంలో కామాక్షి నిత్యానదాన ఆశ్రమంలో దాదాపు లక్ష మందికి అన్నదానం సంకల్పించడం జరిగింది కాబట్టి అలాగే ఈ పుష్కరాల సందర్భంగా పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది కాబట్టి వస్తు రూపేణా ధన రూపేనా లేదా పిండ ప్రధానాలు చేయించుకునే వాళ్ళు కార్యక్రమాలందరూ కాంటాక్ట్ చేయవచ్చు అలాగే వివాహానికి సంబంధించినటువంటి అబ్బాయిలకి అమ్మాయిల కోసమే విశేషించి పద్దెనిమిది హోమాదులు ప్రతి నెల జరిపించడం జరుగుతుంది అలాగే తండ్రి వైపు వైపు తల్లివైపు ముడతరాలు దుర్మరణంగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం అలాగే పిండ ప్రధానాలు చేయలేకపోవడం లివర్ ఫేలే కిడ్నీ ఫెయిలే క్యాన్సర్తో చనిపోవడం ఇట్లాంటి దోషాలతో ఉన్నటువంటి వాళ్ళకి పితృదోష ప్రభావం ఉంటుంది కాబట్టి పితృదోషానికి ప్రతి నెల కూడా పితృదోష నివారణ కార్యక్రమాలు మా పీఠ మాధ్యంలో జరగపడతాయి కాబట్టి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే వారం అదృష్ట సంఖ్య ఏమిటి గురుగారు కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు కలిసి వచ్చేటువంటి వారములు ఆదివారము సోమవారము గురువారం ఈ యొక్క సంబంధించి గురువారం నాడు ఏ పని అనుకున్నప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు ఆదివారం నాడు నూతన పనుల యొక్క ప్రణాళిక చేయడము అలాగే ఆ సోమవారం రోజున నూతన పద్ధతులకి నూతన ప్రణాళికని అమలుపరచడము దాని యొక్క ఫలితాన్ని గురువారం నాడు పొందడం ఇవన్నీ కూడా సజావుగా సాగిపోతాయి అయితే దైవ ఆగ్రహం ఎక్కువగా ఉండడము దైవ అనుగ్రహం తక్కువగా ఉండడం ప్రభావం వలన ఎవల్లప్పుడూ కూడా దైవనామ స్మరణ కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది విశేషించి గౌరీ ఆరాధన ఈ కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు అంతగా కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఈ శోభకృత నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు